ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని అన్నారు సిపిఐ సీనియర్ నేతలు. ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో 92వ సిపిఐ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కామ్రేడ్లను సన్మానించారు. స్వతంత్ర పోరాటంలో లాగే రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షించుకునేందుకు పోరాటం చేయాల్సిన టైం వచ్చిందని చెప్పారు. Under BJP RSS rule, the country is facing huge threats. The number one threat which we identify as a political party is its threat to the very constitution of the country, the threat to the very idea of India, the threat to the pluralist character of our democracy, the threat to the secular democratic fabric and harmony of our society. At this testing time, we rededicate ourselves. We reiterate our commitment. As we fought against British Raj, we will fight against BJP Raj and safeguard this present constitution, which is a republican constitution. We safeguard the rights of people of our country. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం వారికి వ్యతిరేకంగా ప్రజలు ఏ విధంగా అయితే ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం లిఖించబడినటువంటి సెక్యులరిజం, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, డెమోక్రసీ ఈ మూడు నినాదాలని ధ్వంసం చేయడానికి పనిగట్టుకొని బహిరంగ పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక బీజేపీ అగ్ర నాయకుడు ప్రకటించాడు, మేము సెక్యులరిజం పదాన్ని తీసేయబోతామని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. అంటే అఖండ భారతదేశం అనే పేరుతోటి హిందుత్వాన్ని రాజకీయాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన ప్రమాదం వచ్చింది. కాబట్టి విదేశీ కుటరాల నుంచో దేశం ప్రతిపక్షం నుంచో వచ్చింది కాదు, స్వయంగా ఈ దేశాన్ని పరిపాలించే పాలకల నుంచే ప్రమాదం వచ్చింది. కాబట్టి ప్రజానీకమే ఇప్పుడు దేశాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి, తప్ప ఇంకో మార్గం లేదు.